మరుసటి రోజు పొద్దు పొద్దున్నే మేజీ ఒక చిన్నారి చేపలాంటి జీవిని చూసి దానికి ఫుడ్ ఇవ్వటానికి చూస్తే అది తింటుంది. ఇది చాలా మంచిదానిలా ఉంది అంటూ దాన్ని ఎత్తుకుంటుంది మేజీ. కానీ తను చూసుకోకుండా ఏదో అగ్ని తొక్కిందని తెలుసుకుని కంగారు పడుతుంటే అంతలో అక్కడికి జేకబ్ వచ్చి, ఏంటది ఏం చేస్తున్నావ్ అని అంటాడు. దీన్ని నేను పెంచుకుందామనుకుంటున్నా, పేరు కూడా పెట్టుకున్నా అంటుంది మేజీ. ఏం పేరు పెట్టావ్? బ్లూఆ? ఎందుకంటే రెడ్ బ్లస్టర్ ని రెడ్ అంటున్నావ్, దీన్ని బ్లూ అంటావా అని జేకబ్ అంటూ దాన్ని తీసుకుని దూరంగా పడేస్తాడు. కావాలంటే రేవుకి చేరుకున్నాక పిల్లిని కొనిస్తాలే అంటూ జేకబ్ మేజీని ఎత్తుకుని అక్కడున్న ఎగ్స్ పగలకుండా జాగ్రత్తగా వెళ్తుంటాడు. కానీ ఒక దశలో ఎగ్ని తొక్కుతాడు. కంగారు పడి వెనకాలకి వస్తూ మరిన్ని ఎగ్స్ ని తొక్కడంతో మెల్లిగా ఆ ఎగ్స్ అన్నిటిలోంచి పిల్లలు బయటకి వచ్చి అరుస్తుంటాయి. ఇదేదో డేంజర్ లా ఉంది.